రాష్ట్ర విభజన తర్వాత అనేక శాశ్వత నిర్మాణాలకు ఉపక్రమించిన ఏపీ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానటుడు రాజకీయ దురంతరుడు ఎన్టీ రామారావు విగ్రహాన్ని రాజధాని సమీపంలో ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అయితే విగ్రహాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా రూపుదిద్దేందుకు దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసే విగ్రహం ఎత్తు సుమారు 100 అడుగులకు పైనే ఉంటుంది. 200 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఎన్టీఆర్ స్టాట్యూ ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు ప్లాన్. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక డిజైన్లను పరిశీలించారు. వరల్డ్ ఫేమస్ ఎల్ఎన్టీ సంస్థ విగ్రహం ఏర్పాటు బాధ్యతలు స్వీకరించింది. నీరుకొండలో నిర్మించనున్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. గుజరాత్లో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తరహాలోనే ఎన్టీఆర్ స్టాట్యూ లోపలి భాగంలో కూడా లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. పర్యటకులు ఈ లిఫ్ట్ల ద్వారా విగ్రహం పైభాగంలోకి వెళ్లి అక్కడి నుంచి రాజధాని అమరావతి అందాలని స్పష్టంగా వీక్షించవచ్చు. అంతేకాదు విగ్రహం లోపలి భాగంలో ఉండే ఫ్లోర్లలో ఎన్టీఆర్ మ్యూజియం నిర్మించనున్నారు. ఇక్కడ విగ్రహం చుట్టూ ఉండే స్మారక స్థలంలో ఆడిటోరియం, సెల్ఫీ పాయింట్, కేఫ్, యాంఫీ థియేటర్, ఫెర్రీ పాయింట్, వాటర్ ఫ్రంట్, మినీ ట్రైన్ సెంటర్, స్టార్ హోటల్, రిసార్ట్, రెస్టారెంట్ ఏర్పాటు చేస్తారు. దీన్ని 3.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఎల్ఎన్టీ సంస్థకి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నీరుకొండ ప్రాంతం మొత్తం ఓ టూరిస్ట్ ఐలాండ్ తరహాలో డెవలప్ చేయాలని కూడా ఆయన స్పష్టం చేశారు. అమరావతి కీర్తి కిరీటంలో ఇదో మరపురాణి నిర్మాణం అని అభివర్ణించవచ్చు. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.